हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंदर की। सो लास्ट वीडियो चेपन इन ने रीस्ट्रक्चरिंग इनफॉरमेशन प्रकार प्लस नैन तेसक दाने प्रकार ओवरव्यू अने दाने तरवा जस्ट मैं इंडिया बुल्स धनी लोन अंड सर्विस दाटो वाले एला पाइंट्स मेन सो कस्टमर्स ये विधा अप्रोच अव्वाली एम चेयरने నేను ఇప్పుడైతే చెప్తాను మీకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ గా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వీలైనంత మందికి షేర్ చేయండి. సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీలైనంత వరకు ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్కి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు ఎనీ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇమీడియట్గా మీరు అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీలైనంత మందికి షేర్ చేయడానికి వీలవుతుంది. సో టాపిక్లోకి వెళ్తే రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? సో తెలిసిన వాళ్ళకి ఓకే అండి, నేను తెలియని వాళ్ళ గురించి మాత్రం ఎవరైతే దీని గురించి తెలుసుకోవాలి అసలు ఏంటో తెలీదు మాకు రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అనే వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే ఎవరైతే లోన్స్ తీసుకొని కట్టలేకపోతున్నారో సో వాళ్ళ కోసం అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఈ ప్లాన్ అనేది అయితే ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే లెండర్స్ ఉంటారో ఫైనాన్షియల్ కంపెనీస్ మీకు ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని మాడిఫై చేసి కస్టమర్స్కి బర్డెన్ కాకుండా ఉండే విధంగా చేయడానికి అని చెప్పేసి యాక్చువల్గా దీని కాన్సెప్ట్. సో అది మీ లోన్ టర్మ్ అనేది పెంచడం కావచ్చు, లేకపోతే ఈఎంఐ అమౌంట్ అనేది తగ్గించడం కావచ్చు. సో దాంట్లో ఎవరీ ఇండివిజువల్గా వాళ్ళకు ఉంటుంది ప్లాన్ అనేది. సో ఏ బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, వాళ్ళ టర్మ్స్ ప్రకారంగా వాళ్ళనేది మీ లోన్ అకౌంట్ అనేది రీషెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా కస్టమర్ ఇప్పుడు 3 మంత్స్ 6 మంత్స్ వరకు కట్టకుండా ఎన్పిఏ స్టేజ్లోకి వెళ్ళారనుకోండి, ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి, తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటే కంటిన్యూస్గా కట్టకుండా 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ అట్లా ఉండిపోతే వాళ్ళని ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తారు. సో అలా డిక్లేర్ చేయడం వల్ల ఎవరైతే ఏదైతే లోన్ అకౌంట్ అనేది ఎన్పిఏ కింద క్లాసిఫై చేస్తే లెండర్స్ అనేది ప్రాఫిట్స్ అనేది రాదు. ఎందుకంటే డెఫినెట్గా కస్టమర్ అనేది కట్టకపోతే ఒకరికి లోన్ ఇవ్వాలి, ఇంకొకరికి లోన్ ఇవ్వాలి అని అంటే డెఫినెట్గా ఆల్రెడీ ఇచ్చిన లోన్స్ అనేది రికవర్ అనేది అవ్వాల్సిందే. సో రికవరీ కానప్పుడు దాన్ని ఎన్పిఏ స్టేజ్కి డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా ఎన్పిఏ కిందకి డిక్లేర్ చేయకుండా రీస్ట్రక్చరింగ్ అనేది చేయడం వల్ల కస్టమర్కి బౌన్స్ కాకుండా ఉంటుంది. సో దట్ రీస్ట్రక్చర్ చేసిన తర్వాత రెగ్యులర్గా కట్టుకుంటే కనుక కస్టమర్కి సివిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది, తర్వాత లెండింగ్ ఇచ్చిన వాళ్ళకు కూడా లెండర్స్ వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం కాకుండా ఉంటుంది, వాళ్ళ ప్రాఫిట్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి అది. సో ఇది దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఐ మీన్ ఏ లోన్స్ అనేది ఎలిజిబుల్, ఏ లోన్స్ అనేది ఎలిజిబుల్ కాదు అనేది నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఏవైతే లోన్స్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మార్చ్ 1 బిఫోర్ ఏదైతే తీసుకున్నారో వాటికి దట్టు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో మారటోరియం పీరియడ్ అప్లై చేసుకొని, సో మారటోరియం నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కట్టలేకపోతున్నారో అది 1 మంత్ కానివ్వండి 2 మంత్స్ కానివ్వండి, సో వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో దానికి కూడా కన్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు రీజన్ ఏంటంటే నార్మల్గా ఎందుకు అప్లై చేసుకుంటున్నారు అని అంటే డెఫినెట్గా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది, అందరికీ ఇన్కమ్ లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, సో అందువల్ల అప్లై చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో టెన్యూర్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఆఫ్ 24 మంత్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ మీ తీసుకున్న లోన్ బట్టి, మీకు ఇచ్చిన కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ యాజ్ పర్ గైడ్లైన్స్, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగానైతే ఇది టిల్ 31 డిసెంబర్ వరకే ఉంటుంది అనమాట. సో మీకు క్లోజింగ్ అనమాట ఇది 31 డిసెంబర్ వరకు అనేది మీకు ఎఫెక్టివ్ అంటే ఐ మీన్ అప్లై అనేది చేయడం అనేది జరుగుతుంది. ఐదర్ మీరైనా అప్లై చేయవచ్చు, లేదంటే డైరెక్ట్గా వాళ్ళు మీకు లోన్ అకౌంట్కి అప్లై చేసి ఉండొచ్చు. సో టిల్ 31 డిసెంబర్ అనేది అయితే ఈ స్కీమ్ అయితే అప్లికబుల్ ఉంటుంది. సో ఈ పీరియడ్లో ఏమవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 మంత్స్ కనుక మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే, అయితే 24 ఎంతైతే అంత టెన్యూర్ ఎంత ఎక్స్టెండ్ చేసుకున్నా సరే ఆ పీరియడ్లో మీకు ఈసీఎస్ అనేది ప్రజెంట్ అవ్వదు, అంటే ఈఎంఐ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో ప్రజెంట్ చేయరు. సో అట్లా హోల్డ్లో ఉండిపోతుంది అనమాట. ఒక 2 ఇయర్స్ వరకు మీరు ఎలాంటి ఈఎంఐ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు.
సో దాని గురించి ఒక 2 ఇయర్స్ వరకు అయితే మర్చిపోవచ్చు. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు అప్లై చేసినప్పుడు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ముందే తెలుసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకునే అప్లై చేసుకోవాలి నా ఉద్దేశం ప్రకారం, ఎందుకంటే తర్వాత ఎలా ఉంటుందని తెలుసుకోకుండా సరే ఏదో 24 మంత్స్ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి తీసుకుంటే తర్వాత ఎట్లాంటి ఛార్జెస్ ఇంట్రెస్ట్ పడ్డా సరే లేకపోతే ఈఎంఐ అమౌంట్ పెరిగినా సరే ఇదంతా నాకు ముందు తెలియదు, ఏదో 24 మంత్స్ కట్టకుండా ఉంటే సరిపోతుంది అని అనుకున్నాను అనుకునేదానికంటే సో ముందే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇలాంటి మీరు ఎక్కడ లోన్ తీసుకుంటే అక్కడ బ్యాంక్స్ కానివ్వండి ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్తే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు మనం ఇండియా బుల్స్ ధని ఇక్కడ ఎలా ఏ విధంగా అప్లై చేశారు, సో కస్టమర్స్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది అయితే నేను చెప్తాను మీకు ఇప్పుడు. సో ధని లోన్స్ అండ్ సర్వీసెస్లో చాలా వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా వరకు అంటే చాలా తక్కువ మంది ఇంటెన్షనల్గా అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో మేజర్ ఆఫ్ ద పీపుల్కి ఏం చేశారనంటే ఎవరైతే మారటోరియం అప్లై చేసుకున్నారో, సో మీరు మారటోరియం పీరియడ్లో అంటే మార్చి నుంచి ఫస్ట్ 3 మంత్స్ మారటోరియం ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ 3 మంత్స్ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా. సో ఎవరైతే మారటోరియం పీరియడ్లో ఎఫెక్ట్ అయ్యారో, ఐదర్ 1 మంత్ కట్టకున్నా లేకపోతే 2 మంత్స్ కట్టకున్నా కూడా ఆ విధంగా కట్టకుండా ఉండి ఎఫెక్ట్ ఆ పీరియడ్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా డీఫాల్ట్గా ఈ రీస్ట్రక్చరింగ్ అనేది అప్లై చేయడం అయితే జరిగిందండి. సో దీంట్లో వేరే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏం లేవండి, ప్రతి ఒక్క కస్టమర్కి కూడా 24 మంత్స్ మీ ఈఎంఐ టెన్యూర్ అనేది అయితే పెంచడం జరిగింది. మీరు మీ లోన్ స్టేట్మెంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీ దాని యాప్లో కానివ్వండి, లేదంటే మీకు సపోర్ట్ దానికి మెయిల్ పెట్టినా కూడా మీకు డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 24 మంత్స్ అనేది ఎక్స్టెండ్ చేసేసారు ఆల్రెడీ. సో ఇప్పుడు కస్టమర్స్ ఏం చేయాలి, లేదు నాకు అసలు నాకు ఇది ఇంట్రెస్ట్ లేదండి, నాకు తెలియకుండా ఇచ్చారు, నాకు ఇది అవసరం లేదు అని అంటే కనుక మీరు వెంటనే మీరు సపోర్ట్ @ దానికి ఎగ్జాక్ట్గా ఇదే విధంగా లేదండి నా లోన్ అకౌంట్కి ఇది అప్లై అయిపోయింది రీస్ట్రక్చరింగ్, సో నాకు నేను చెప్పలేదు ఎవరికి నాకు ఇట్లా చేయమని చెప్పేసి, సో నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నాకు ఇమీడియట్గా దీన్ని క్యాన్సిల్ చేసేసేయండి, నేను నార్మల్గా పే చేసేసుకుంటానని చెప్పేస్తే వాళ్ళు మీకు వితిన్ 7 వర్కింగ్ డేస్ లేకపోతే 10 వర్కింగ్ డేస్లో మీకు క్యాన్సిల్ అనేది చేసేసి మీ స్టేట్మెంట్ కూడా రీఅప్డేట్ చేయడం అనేది అయితే జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకు మాత్రం ఆప్షన్ అయితే ఉంది, మీరు డెఫినెట్గా కంపల్సరీ కాకపోతే మీరు మెయిల్ మాత్రం పెట్టి కంపల్సరీగా వీలైతే కాల్ చేయండి, మెయిల్ మాత్రం కంపల్సరీగా డ్రాప్ చేయండి. సో ఈ పీరియడ్లో యాక్చువల్గా దీని కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, నార్మల్గా బర్డెన్ అంటే ఈ 24 మంత్స్ మనకు ఈఎంఐ కట్టకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది ఇంప్లిమెంట్ చేశారు. సో ఎవరైతే నిజంగా కట్టలేని పరిస్థితి ఉంటుందో సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు మాత్రం మంచి ఆప్షన్ అని అనుకోవచ్చు. సో దీంట్లో ఈ పీరియడ్లో మీకు లేట్ పేమెంట్ ఛార్జెస్ కానివ్వండి, బౌన్స్ ఛార్జెస్ కానివ్వండి ఏమీ ఉండవు ఎఫెక్టివ్ డేట్ నుంచి, అంటే మీకు ఏ డేట్ నుంచి అయితే అప్లై చేశారో ఈ రీస్ట్రక్చరింగ్ అనేది అప్పటి నుంచి మీకు 24 మంత్స్ వరకు మీ ఈఎంఐ ఎట్లాగో ప్రజెంట్ అవ్వదు, కాబట్టి ఈసీఎస్ అనేది ప్రజెంట్ అవ్వదు. సో దానికి సంబంధించిన లేట్ పేమెంట్ కానివ్వండి, బౌన్స్ ఛార్జెస్ అంటే మీకు ఈఎంఐ డిలే అవుతుందని చెప్పేసి ఓవర్ డ్యూ, ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్ నార్మల్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఛార్జ్ చేస్తారో అట్లాంటి ఛార్జెస్ అయితే డెఫినెట్గా ఉండవు. లేట్ పేమెంట్ కానివ్వండి, చెక్ బౌన్స్ ఛార్జెస్ కానివ్వండి తీసేస్తారు. ఒకవేళ మీకు మారటోరియం పీరియడ్ నుంచి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తీసేయడం అనేది జరుగుతుంది. సో ఇందాక చెప్పినట్టు ఈఎంఐ అనేది ఉండదు నెక్స్ట్ 24 మంత్స్కి. ఇంకోటి ఏంటంటే లేదు నాకు ఇది అవసరం లేదు నేను ఇప్పుడే క్లోజ్ చేసేసుకుంటా లోన్ నేను అనుకుంటే కనుక మీరు వెంటనే క్లోజ్ చేసుకోవచ్చు, మీరు ఎప్పుడంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇంట్రెస్ట్ అనేది అయితే పడుతుందండి. ఈవెన్ మీకు ఇప్పుడు మేజర్ పాయింట్ ఏంటంటే 24 మంత్స్ మీకు ఈసీఎస్ అనేది కట్ అవ్వదు కానీ డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ అయితే పడుతుంది మీకు 24 మంత్స్కి. కాకపోతే మారటోరియం పీరియడ్లో ఏమైందనంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది పడేది, అంటే వడ్డీ మీద వడ్డీ అనేది పడేది, ఇప్పుడు మాత్రం ఓన్లీ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది అయితే పడదు, కాకపోతే ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా పడుతుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని నిజంగా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఎవరు రీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు అంటే అస్సలే కట్టలేను, నా దగ్గర అసలు డబ్బులు లేనే లేవు, 1 రూపాయి కూడా లేదు, ఇంకా నేను కట్టలేను 24 మంత్స్ అని అనుకునే వాళ్ళు మాత్రమే చేసుకోండి. కాకపోతే దాని తర్వాత మాత్రం మీకు ఈఎంఐ అమౌంట్ అనేది అయితే పెరుగుతుంది. సో నేను ఇండియా బుల్స్ గురించే మాట్లాడుతున్నాను ప్రజెంట్ అయితే. మీకు ఈఎంఐ అమౌంట్ అనేది పెరుగుతుంది, ఇప్పుడు 1000 రూపాయలు ఉంటే 24 మంత్స్ తర్వాత అది 2000 3000 అవుతుంది, టెన్యూర్ అనేది తగ్గుతుంది, మీకు దాని ప్రకారంగానే మీకు ఈఎంఐ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ అనేది మీకు ఎంత ఉందో దాని ప్రకారంగానే క్యాలిక్యులేట్ అవుతుంది, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేయడానికి కానీ వాళ్ళు ఎంత అంటే అంత వేయడానికి అయితే లేదు, మీకు దేనికైనా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారంగానే వాళ్ళు వేయడం అనేది జరుగుతుంది. సో నిజంగా కట్టలేని పరిస్థితి ఉంది అంటేనే తీసుకోండి, అప్లై చేసుకోండి, లేదంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా నాకు తెలియకుండా అప్లై చేసిన వాళ్ళు అని అనుకుంటారు కదా, సో వాళ్ళు కూడా ఏం చేయండి అనంటే నేను ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు వీలైతే ఎక్కడి నుంచి వెళ్ళినా డబ్బులు తీసుకొచ్చైనా సరే మీ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి ఇంకొక దగ్గర వేరే ఒక మనం
ఒక పర్సన్ దగ్గర తీసుకున్న దానికి ఒక కంపెనీలో తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక పర్సన్ దగ్గర తీసుకుంటే మనకు సిబిల్ అనే ఎఫెక్ట్ కావదు. సో ఆన్ టైం పే చేయకుండా ఒక రోజు లేట్ అయినా ఒక రెండు రోజులు లేట్ అయినా ఆగొచ్చు ఆగకపోవచ్చు, అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు క్లోజ్ చేసేసుకోండి. ఎవరైతే రీస్ట్రక్చర్ అప్లై అయిపోయిందో చాలా తెలుస్తుంది మీకు. జస్ట్ మీ స్టేట్మెంట్ చూసుకున్నా, మీరు దగ్గరలో ఉన్న ఆఫీస్కి వెళ్ళినా కూడా తెలిసిపోతుంది రీస్ట్రక్చర్ అనేది అప్లై అయిందా లేదా అనేది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వెంటనే లోన్ క్లోజ్ చేసుకుంటే బెటర్, వితిన్ 15 డేస్ ఆర్ 1 మంత్లో క్లోజ్ చేసుకోండి. మీరు క్లోజ్ చేసుకున్నందుకు మీకు ఫోర్ క్లోజ్ ఛార్జెస్ అనేవి కూడా తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3% 5% ఉంటుంది మీరు ముందు క్లోజ్ చేసుకున్నందుకు ప్రీ క్లోజ్ ఛార్జెస్ అని చెప్పేసి, అది తీసేసి ఇంట్రెస్ట్ మాత్రం యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ అవుతుందండి. దానికి మాత్రం మీరు డౌట్ పడాల్సిందేం లేదు, ఇంట్రెస్ట్ పడుతుంది. జస్ట్ ఒక ఫోర్ క్లోజ్ ఛార్జెస్ అనేది అయితే పడదు. వీలైనంత వరకు క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది బెస్ట్ సొల్యూషన్ నేను ఇచ్చేది. ఎందుకనంటే అనవసరంగా దానికి ఇంట్రెస్ట్ పడి దాని తర్వాత నేను ఇంత అవుతుంది అని అనుకోలేదు అంత అవుతుందని అనుకోలేదు అనుకుంటే తర్వాత బాధపడడం మాత్రం వేస్ట్ అండి. సో చెప్పాను కదా ఫైనల్గా మీకు అవసరం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక వెంటనే మీరు support@ దానికి మెయిల్ పెట్టండి, నాకు ఇది అవసరం లేదండి, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, నేను నార్మల్గా కట్టేసుకుంటాను, లేకపోతే నేను నా అకౌంట్ని ఫోర్ క్లోజ్ చేసుకుంటాను, నా క్లోజర్ అమౌంట్ ఎంతనో నాకు లింక్ పంపేయండి, నేను పే చేసాను, నా క్లోజ్ చేసేసి ఇన్వాయిస్ ఇచ్చేసేయండి అని చెప్పేసి మెయిల్ కూడా పెట్టచ్చు. సో ఫైనల్గా వచ్చేసి మేజర్ డౌట్ వచ్చేసి నేను రీస్ట్రక్చర్ అప్లై చేసుకుంటే నా సిబిల్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, సో ఇది నాకు ఏమన్నా ఫర్దర్గా ప్రాబ్లం అవుతుందా నీ ఫ్యూచర్లో లోన్ తీసుకోవడానికి అని అనుకుంటే కనుక. సో సింగిల్ లైన్ అండి, నేను చాలా సెర్చ్ చేశాను దీని గురించి. ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్ కూడా, ఐ మీన్ అన్ని కంపెనీస్ కానివ్వండి వెబ్సైట్స్ కానివ్వండి ఇట్లాగే చెప్తున్నాయి. ఈవెన్ టాప్ క్రెడిట్ బ్యూరో ఏజెన్సీస్ కూడా ఏం చెప్తున్నాయంటే మనకి మీరు రీస్ట్రక్చర్ చేసుకోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లోన్కి రీస్ట్రక్చర్ అప్లై చేసుకుంటే కనుక మీకు సిబిల్లో డెఫినెట్గా రీస్ట్రక్చర్డ్ అనే పడుతుంది లోన్ అయితే. సో దానివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకు అని అంటే రీస్ట్రక్చర్డ్ అని ఉండడం వల్ల మీకు ఫర్దర్గా సిబిల్ స్కోర్ అనేది పడిపోవడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ అదైతే జరగదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే రీస్ట్రక్చర్ పీరియడ్ అయిపోతుందో 12 మంత్స్ కానివ్వండి 24 మంత్స్ కానివ్వండి పీరియడ్ అయిపోతుందో, దాని తర్వాత మాత్రం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ మంత్ రీపేమెంట్ కనుక ఆన్ టైం చేసుకుంటే మీకు సిబిల్లో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సిబిల్ రిపోర్ట్లు మీకు తగ్గడం పెరగడం, మీకు తర్వాత లోన్స్ రాకపోవడం, మీ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ కావడం అట్లాంటిది అయితే ఉండదు. సో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ రీస్ట్రక్చర్డ్ అని వచ్చినా సరే ఆ రీస్ట్రక్చర్ పీరియడ్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు డెఫినెట్గా ఆన్ టైం ఎవ్రీ మంత్ ఆన్ టైం మీ ఈఎంఐ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇది బేసిక్గా దీని ఓవర్వ్యూ అండి. రీస్ట్రక్చరింగ్ అనేది దాని మీద జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది దానిలో మేజర్గా ఆల్రెడీ అప్లై అయిపోయింది అందరికీ. సో దాని ప్రకారంగా మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలన్నది అయితే ఇది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్ గురించి అయితే నేను చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్.